ఆదిత్య మనసు అతి చంచలమైనది. చక్కెర లక్షణం ఏంటి? సహజ లక్షణం. ఇక్కడ భౌతికమైన మనసు స్వభావరీత్యా చక్కెర తీపి స్వభావరీత్యా మనసు అతి చంచలం, చంచలం కాదండి, అతి చంచలం. దానితో ఎవ్వరూ స్నేహము చెయ్యరాదు. స్నేహం అంటే ఏంటి? స్నేహితుడు చెప్తాడు టీ తాగొద్దాం అలా బయటకు వెళ్ళి అని, బయట వెళ్ళొస్తారు స్నేహితుడు కాలక్షేపానికి. మనసు కూడా నీకు మంచి కోసం చెప్తున్నా, నువ్వు ఇప్పుడు కొంచెం నిద్రపో వెళ్ళి, నీ మంచి కోసం చెప్తున్నా, చెప్పం తర్వాత చేసుకోవచ్చు, ఏం సమస్య ఏం లేదు, నిద్రపో వెళ్ళి. అంత దగ్గర స్నేహితుడు. మనసు నందు పూర్తి విశ్వాసం ఉంచినతో ఉంచినచో అది ఏ క్షణమైనను మోసగించగలదు. శివుని అంతటి వాడే శ్రీకృష్ణుని మోహిని రూపమును చూసి కలతకు గురయ్యను. ఇక్కడ శివుడిని ఎందుకు తీసుకొచ్చారు మధ్యలో ప్రస్తావన? ధీరా, అంతటి వాడే మోహిని రూపాన్ని చూసి కలత గురయ్యను. ఇది మోహిని రూపం అంటే యోగమాయాన. వెంటనే ఇంకొక ఉదాహరణ ఇచ్చారు, సౌభారి మునికి కూడా పరిపూర్ణ యోగ స్థితి నుండి పతనం చెందాను. ఇది ఏ మాయ? మహామాయ. అక్కడ శివుడిది అంటే మనం చెప్పచ్చు ఆయన మహామాయకు లోకాడు, యోగమాయ. అందు గురించి వెంటనే మనకు ఆ సంశయం రావచ్చు కాబట్టి ఏమి సౌభారి ముని లోనయ్యాడు అని. ఇంకా మనము ఏ స్థాయిలో ఉన్నాము? శివుడి స్థాయిలో ఉన్నామా, సౌభారి ముని స్థాయిలో ఉన్నామా? మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆధ్యాత్మిక జీవితమున పురోగతికై ప్రయత్నించు వాని మొట్టమొదటి కార్యము మనస్సుని ఇంద్రియములను నిగ్రహించుటయే. యోగ ఇంద్రియ సంయమ, సంయమ ఇంద్రియాలను అదుపులో ఉంచాడు యోగ మొట్టమొదటి లక్షణం. ఇంకొకటి కూడా చెప్తారు, యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తం చంచలం, నిరోధ దానికి స్పీడ్ బ్రేకర్ లేదా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది యోగ లక్షణం, యోగ యొక్క ఉద్దేశం. యోగ చిత్తవృత్తి నిరోధ, ఇంకొకటి యోగ ఇంద్రియ సంయమ.